విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎందుకో వర్సిటీ రావటం లేదు హైదరాబాద్ తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ విద్యకు జిల్లా హబ్గా ఎదుగుతున్న యూనివర్సిటీ యోగం మాత్రం కలగటం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరటం జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు మంత్రులుగా కీలక పదవుల్లో ఉండటంతో వర్సిటీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది నైసర్గిక స్వరూపం భౌగోళిక పరిస్థితులు ఎలా చూసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రంలో అతి పెద్దదిగానే కనిపిస్తోంది అయితే ఈ ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో నిరుపేద వర్గాలు అడవి బిడ్డలకు ఉన్నత విద్య అందడం లేదు హైదరాబాద్ అనంతరం ఖమ్మం గా ఎదుగుతున్న వర్సిటీ విషయంలో అడుగులు ముందుకు పడ్డం లేదు ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని గత రెండు దశాబ్దాలుగా డిమాండ్ వినిపిస్తోంది విద్యావంతులు మేధావులు విద్యార్థులు విద్యార్థి సంఘాల ప్రతినిధులు పలు పర్యాయాలు గత ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరడంతో తిరిగి వర్సిటీపై ఆశలు రేకెత్తాయి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కీలక శాఖలు నిర్వహిస్తూ ఉండడంతో ఈసారి వర్సిటీ ఏర్పాటు ఖాయమని అందరూ భావిస్తున్నారు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కనీసం రెండు వందల నలభై ఎకరాల భూమి అవసరమవుతుంది ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు వందల ఎకరాలున్నాయి విశ్వవిద్యాలయం పరిధిలో రెండు వందల కళాశాలలుండాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుకు సరిపడా కళాశాలలు ఉన్నాయి స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీజీ కళాశాలతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం ఖమ్మం జిల్లా కేంద్రంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి తాత్కాలికంగా వర్సిటీ ఏర్పాటుకు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ పీజీ కళాశాలల్లో వసతులు ఉన్నాయని విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు విద్యావంతులు చెబుతున్నారు ఖమ్మం జిల్లాలో వర్సిటీ ఏర్పాటైతే ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు కార్పొరేట్ యూనివర్సిటీలు అయితే తీసుకొస్తున్నారో దాన్ని తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలను తీసుకొచ్చి విద్యార్థులను ప్రభుత్వ విద్యా సంస్థలలో చేరేలాగా చూడాలని చెప్పి ఇక్కడ ముగ్గురు మంత్రులకు మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో సుమారు ఇక్కడ ఉన్న ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో సుమారు అక్కడ నాలుగు వేల మంది పైగా విద్యార్థులు ఎస్ఆర్బిఎన్ఆర్ కళాశాల చదువుకుంటా ఉన్నారు అక్కడ కూడా అటానమాస్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు తప్ప అందులో అధ్యాపకులు లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడిన పరిస్థితి ఆ కళాశాల కనబడుతూ ఉంది ఇప్పటికైనా విద్యార్థులు అక్కడ అధ్యాపకుల పోస్టు భర్తీ చేయాలి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ సమస్యలు ఉన్నాయో విద్యారంగ సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తా మేము ఖమ్మంలో యూనివర్సిటీ కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు పై పై చదువులకి దూర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మేము ఇక్కడనే ఏర్పాటు చేస్తే మేము ఇక్కడనే చదువుకోవాలని అనుకుంటున్నాం అంతే మా తల్లిదండ్రులకు కూడా ఆర్థిక బాధలు తగ్గుతుంది మాకు కూడా ఉన్నత విద్య దగ్గర అవుతుంది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కావున ఖమ్మం జిల్లా మంత్రులు చదువు తీసుకొని యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం తెలంగాణ విద్యారంగానికి ఖమ్మం జిల్లా ఆయు పట్టుగా పేరొందింది ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా పంతొమ్మిది వందల ఐదు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొనసాగింది పంతొమ్మిది వందల ఆరు నుంచి కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటోంది ఉస్మానియా కాకతీయ వర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదివే ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధిస్తున్నారు సహజ వనరులు అపారంగా ఉన్న ఖమ్మం జిల్లాలో వర్సిటీ లేకపోవడం విద్యారంగానికి పెద్ద లోటు అని విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు ఉన్నత విద్య చదవాలంటే ఎక్కడో పక్క జిల్లాలకు వరంగల్ లాంటి హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి ఆర్థిక లేనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వారికి ఉన్నత విద్య అనేది అందాక్షలుగా మారిపోయింది చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇతర జిల్లాలకు వెళ్ళి చదువుకోలేక కాబట్టి మేము అంటే మాకు ఇక్కడ ఒక జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఖమ్మం జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అనేది అందుతని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఎస్ఆర్ఎన్ విజన కాలేజ్ అటోనమస్ కాలేజ్ గా ఉన్నది యూనివర్సిటీకి అన్ని అవకాశాలుగా అది కనిపిస్తూ ఉన్నది సుమారు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నాకు ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించినటువంటి ఏకైక అటోనమస్ కాలేజ్ అది ఎస్ఆర్ఎన్ బీజన కాలేజ్ చెప్తున్నాము నాన్న యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము పిడీఎస్ డిమాండ్ చేస్తాం ఐఐటి జేఈఈ నీట్ సివిల్స్ తదితర పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటుతున్నారు కాలానుగుణంగా మారుతున్న కోర్సులు సిలబస్ పరీక్షా పద్ధతులలో భవిష్యత్ తరాలకు మేలు జరగాలంటే ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు ఒక్కటే మార్గమని మేధావులు సూచిస్తున్నారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పాలకులు ప్రకటించినా ముందడుగు పడలేదు ఉన్నత చదువుల కోసం జిల్లా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు